పూర్వకాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శన భాగ్యం లభించింది. ఆయనకు ఆర్యపాద్యాలు ఇచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంతసేపు విచారించి ఇంతకంటే దుఃఖాల పాలైన శ్రీరామచంద్రుల కథ, నలదైవేంద్రుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలు, మహర్షుల విశేషాలు చెబుతున్నాడు. ఒకనాడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, మహర్షి నాకొక ప్రశ్న వచ్చింది అని అడగడానికి సంకోచించాడు. మార్కండేయుడు చిరునవ్వు నవ్వి, తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా, నీ సందేహం ఏమిటి అడుగు అన్నాడు. మహాముని, మాకు తెలిసినంత వరకు మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరైనా చిరంజీవులున్నారా అని అడిగాడు. మార్కండేయ ముని చిరునవ్వుతో తన తెల్లని పండుగడ్డం సవరించి, ధర్మనందన మంచి ప్రశ్న అడిగావు, తప్పకుండా తెలుసుకోదగ్గది, సావధానంగా విను. ప్రాచీన కాలంలో ఇంద్రదిమ్యుడనే పేరు గల మహారాజు ఉండేవాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మపురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజర్షిగా పేరు పొంది ప్రజలందరి మన్ననలు పొందిన ఆ పుణ్యపురుషుడు కాలం చెల్లగానే స్వర్గం చేరాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికీ ఆ మహారాజు పుణ్యకర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు. భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూసి, మహర్షి మీరు నన్ను ఎరుగుదురా అని అడిగాడు. అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉపవాస వ్రతంతో కృషించి ఉన్నాను, అందుచేత నాకు గుర్తులేదయ్యా అన్నాను. స్వామి, మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా జీవించి ఉన్నదా అని అడిగాడు. హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రాణారక్తక అనే పేరు గల గుడ్లగుబ ఉంది. అది నాకంటే పెద్దది, కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు అన్నాడు. ఇంద్రదిమ్యుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్లగుబను చేరి, నువ్వు నన్ను ఎరుగుదువా అన్నాడు. తెలియదని తల ఊపింది ఆ పక్షి. అయితే నీకంటే ముందు పుట్టిన వారిని ఎవరినైనా ఎరుగుదువా అని అడిగాడు. అయ్యా, ఇక్కడకు యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది, దానిని ఇంద్రదిమ్యుడు సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో నాడీ జంగమనే పేరు గల కొంగ ఉంటుంది, అది నాకంటే పెద్దది అంది. ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరికి చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ కొంగ, ఈ కొలనులోనే ఆకుపారు అనే పేరు గల తాబేలు ఉంది, అది నాకంటే ముందు పుట్టింది అని జవాబిచ్చింది. ఆకుపారాన్ని పిలిచి ఇదే ప్రశ్న వెయ్యగా అది కన్నీరు విడుస్తూ, అయ్యా, ఇంద్రదిమ్యుడు అనే మహారాజు 1000 మారులు యజ్ఞం చేసి 1000 యావస్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోవుల రాకపోకలతో భూమి దిగుబడి ఇంత సరోవరం అయింది. ఈ సరోవరం ఇదంతా ఆయన చలవే అని చెప్పింది. ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకువెళ్ళిపోయారు. అని మార్కండేయుడు ధర్మరాజుకి చెప్పుకొని వచ్చాడు. ఈ విధంగా నాకన్నా ముందే చాలామంది చిరంజీవులు ఉన్నారని మార్కండేయుడు ధర్మరాజుకి చెప్పాడు.